నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. క్రోధినామ సంవత్సరం. ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకొస్తుంది. ఈ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంది, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటున్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. గురువుగారిని అడిగి ఈ 12 రాశుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. మూడవ రాశి మిథున రాశి. ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. మిథున రాశిలో ఈ యొక్క మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, తర్వాత ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, తర్వాత పునరసు నక్షత్రం 3 పాదాలు ఉంటాయమ్మా. ఈ మృగశిర నక్షత్రంలో కా కి అనే అక్షరాలు, తర్వాత ఆరుద్ర కు ఖం జ్ఞ ఛ అనే అక్షరాలు, తర్వాత అలాగే పునరసులో కే కో హ అనే అక్షరాలు కల ఈ యొక్క వీళ్ళంతా కూడా మిథున రాశి చెందినటువంటి వారు. ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉందమ్మా. సంపాదించినంత ఖర్చు పెడతారు, అక్కడికక్కడికి ఉంది. అంటే మరీ అప్పులు చేయాల్సిన అగత్యమే ఉండదు. అలాగే రాజపూజం 3, అవమానం 6గా ఉంది. కాబట్టి కొంచెం నాలుక అనేది జాగ్రత్తగా ఉంటే ప్రపంచం మన అధీనంలో ఉంటుంది, దాని అధీనంలో మనం ఉంటే ప్రపంచం అధీనంలో మనం ఉండాలి. కాబట్టి నాలుక శరీరంలో సరస్వతి స్వరూపం, కాబట్టి నాలుకను జాగ్రత్తగా ఉంచుకుంటే మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సూచన మాత్రమే, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఈ గ్రహగతులు పరిశీలిస్తే ఈ సంవత్సరం అంతా కూడా శ్రమచేతనే ఫలితాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కొందరు సూపర్ స్టార్ రాశులు అని చెప్పారు, కానీ కొంత మధ్య మధ్యలో ఇబ్బందికరంగానే ఉంది. అనవసరంగా కొందరు జ్యోతిష్యులు ఎట్లా తయారయ్యారంటే, సూపర్ స్టార్ రాశి ఏదైనా ఉంది అంటే ఒక పేరున్నాయన ఆయన పేరెందుకు, కానీ సూపర్ స్టార్ రాశి అంటే మిథున రాశి అని చెప్పాడు. మిథున రాశి వాళ్ళకు అప్పుడప్పుడు ఇబ్బందులు చాలా ఉన్నాయి ఈ సంవత్సరం. కొంచెం జాగ్రత్తగా ఉండమని అందుకే చెప్తున్నాను ఇది. ఇప్పుడు ఎవరి మాటలు నిజమైతే అయ్యో జనాలకైతే అర్థమవుతుంది కదా. అట్లా తర్వాత నూతన కార్యాలను ప్రారంభం చేయకపోవటం మంచిది అంటున్నాడు. ఎందుకంటే బాగలేదు కాబట్టి కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయొద్దు, కొంచెం వాయిదా వేసుకోండి అంటున్నారు. ఏది ఈ క్రోధినామ సంవత్సరంలో. అలాగే కుటుంబంలో మాట విలువ తగ్గుతుంది. మాట విలువ తగ్గడానికి ముఖ్య కారణం ఆర్థికంగా కొంచెం మనం తగ్గుతారు కాబట్టి పతనం కావడమే. అట్లా తర్వాత ఆర్థిక విషయాలు చికాకులు కలిగిస్తాయి. సోదర బంధువర్గం వారి నుండి సహకారం కాస్త అంతంత మాత్రంగానే లభిస్తుంది. ఇస్తారు కానీ తిట్టుకుంటూ ఇస్తారు తాటుకు. అట్లా సంతానం లేని వారికి మాత్రం కొంత ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం శుభకాలంగా చెప్పవచ్చు. సంతానం ఎవరికైతే ఉండదో వాళ్లకు సంతానం అయ్యే అవకాశం మాత్రం కనబడుతుంది. ఇదొక్కటి మాత్రం సంతోషమైనటువంటి వార్త. సంతానం లేని వారికి ఈ సంవత్సరాంతమున సంతానం కలిగే అవకాశం ఉంది. కోర్టు శత్రువుల యొక్క సంబంధిత కార్యాలు చిట్ట చివరికి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే సంవత్సరం ఎండింగ్లో, అంటే వచ్చే విశ్వావసునామ సంవత్సరం రాకముందు పూర్వం, వచ్చే సంవత్సరం పేరు విశ్వావసు. విశ్వావసు అయితే కొంచెం వీళ్లకు ఆ మాత్రమైనా కలిసి వస్తుంది. అంటే భార్యల వలనే ఈ సంవత్సరం, అంటే భార్య సంపాదిస్తే బ్రతకడం కాదు, కొంత వాళ్లతో అనుకూలంగా ఉంటే ఈ సంవత్సరం మిథున రాశి మగవాళ్ళకి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే కనీసం మీరు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతితో కాస్త శర్కరణ అయినా కానీ ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కనీసం కాసిన్ని నీళ్ళైనా తాగి వెళ్ళండి, మీకు తప్పకుండా పనులు జరిగే అవకాశం ఉంది. కానీ వాళ్ళని తిడుతో మీరు బయటకు వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా పనులు ఆగిపోయి అవాంతరాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేను ఆడవాళ్ళ వైపు మాట్లాడడం అని కాదు, కానీ ఇది యథార్థం తల్లి ఈ మిథున రాశి వాళ్ళకి మాత్రం. నేను మొట్టమొదటే చెప్పాను మిథున రాశి వాళ్ళు శాంతంగా ఉండాలని. అందున వారితో అనుకూలంగా ఉండాలి ఈ సంవత్సరం ఖచ్చితంగా. అంటే వచ్చే సంవత్సరం ఉండకూడదని కాదు, వచ్చే సంవత్సరం కూడా అనుకూలంగానే ఉండాలి. తర్వాత భాగస్వామ్య వ్యాపారాలు సొంత నిర్ణయాలు ఆచరించడం మేలే, కానీ కొంచెం ఇంట్లో వాళ్ళను భార్యను భర్తను భార్యను సంప్రదించి చేయడం మంచిది. ఆకస్మిక దూర ప్రాంత పుణ్యక్షేత్రాలు సందర్శన చేసే
అవకాశాలు కనబడుతున్నాయి. అది ఇతరుల యొక్క డబ్బు ద్వారా, అంటే అనుకోకుండా స్నేహితులు ఎవరైనా, నేను ఇలా కాళహస్తి వెళ్తున్నాను, అరుణాచలం వెళ్తున్నాను రండి అంటే, మరి డబ్బులైతే లేవండి అంటే తర్వాత ఇద్దరు లేరు రండి అని అట్లా కొంచెం పుణ్యక్షేత్ర సందర్శన జరిగే అవకాశం ఉంది. తర్వాత గతంలో రావాల్సిన తండ్రికి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కనుక రాకుంటే ఇక ఎప్పటికీ రావమ్మా. వాళ్ళ డబ్బు మీద, ఆస్తి మీద, అంటే వాళ్ళు అన్నదమ్ములు ఏదైతే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య తగాదాలతోటి ఉన్నాయి కదా, ఇవి ఈ సంవత్సరం కనుక రాకపోతే ఇక అసలు వచ్చే అవకాశాలు లేవు. ఇక ఆశ వదిలేసుకోవడమే కానీ అది మంచిది కాదు. నాన్నగారి సంపాదన అన్నప్పుడు ప్రతి కొడుక్కి హక్కు ఉంటుంది, సమానంగా ఉండాలి. ఆడపిల్లకైనా కొంత హక్కు ఉంటుంది కాబట్టి అది న్యాయం కాదు. తర్వాత వృత్తి ఉద్యోగాలలో కొంచెం నిర్లిప్తత ఉంటుంది ఈ మిథునరాశి వారికి ఈ సంవత్సరం. అంటే ఏదో బాధగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ ఉద్యోగాలు వృత్తులు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అనేక రకమైన సమస్యలు మెదడులో తిరుగుతూ ఉంటాయి కాబట్టి అంత సంతోషంగా చేయలేరు. అదొకటి. తర్వాత శారీరకంగా శ్రమను శారీరక శ్రమ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇతరుల సహకారం వలన లాభాలు చేకూరుతాయి. కానీ ముఖ్యంగా మిత్రుల వల్ల ఎక్కువగా లాభం ఉంది మిథునరాశి వారికి. కాబట్టి మంచి మిత్రులు ఎవరైనా ఉంటే వారిని దూరం చేసుకోకండి, మాటల ద్వారా జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో. వ్యవసాయదారులకు పంటలు పండినను ఆదాయం చేతికి లభించడం కష్టంగా కనబడుతుంది మిథునరాశి వారికి. అలాగే ఉన్నత స్థాయి పరీక్షల యందు ఇదొక్కటి మాత్రం విద్యార్థులకు బాగా లాభంగా ఉంది. అంటే యూపీపీఎస్సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి, తర్వాత టెట్ ఇట్లాంటి ఐఐటి వాళ్లకు చాలా బాగుందమ్మ. హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్లకు చాలా బాగుంది, పెద్ద ఎడ్యుకేషన్ వాళ్లకు. తర్వాత మామూలు పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది. తర్వాత ఫైనాన్స్ వారికి బాకీలు వసూలు చేయడంలో జాప్యం జరుగుతుంది. అంటే వీళ్ళు ఇస్తారు, పోయిన సంవత్సరం ఇస్తారు కానీ ఈ సంవత్సరం రావు. అంటే వీళ్ళనే వాళ్ళు బెదిరించే అవకాశం ఉంది తీసుకునే వాళ్ళు. ఎందుకంటే ఒక చోట రాముడి కంటే లక్ష్మణుడు ముందు నడిచాడట. అరే ఇదేమిట్రా ఆశ్చర్యపోయాడు రాముడు. అంటే అక్కడ స్థలమాత్యము, అంటే గ్రహమాత్యము అట్లా ఉంటుంది. ఇప్పుడు మనమే వాడు, ఒకప్పుడు వాడు 10 సార్లు తిరిగాడు డబ్బులు కావాలండి మన దగ్గరికి, కానీ ఇప్పుడు మనం వాడి దగ్గర తిరగాలి అట్లా. కాబట్టి కొంచెం డబ్బులు కొంచెం మర్యాదగా మాట్లాడుతూ వసూలు చేసుకోవడమే మంచిది. వచ్చిన ఆదాయం సంతృప్తినివ్వదు. ఒకవేళ అలా వచ్చినా కూడా ఆదాయం మాత్రం సంతృప్తినివ్వదట. అంటే కొంత వృధా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మద్యం విక్రేతలకు ప్రతి జోళ్ళు షూమాటు వీళ్లకు ఆదాయం పుష్కలంగా ఉంటుంది. సినీ రంగం వారికి, కళాకారులకు గతంలో రావాల్సిన ధనము ఈ సంవత్సరం చేతికి అందే అవకాశం ఉందమ్మా. పురోహిత, జ్యోతిష, వాస్తు పండితులకు విపరీత కష్టం చేత కాలం వెళ్ళదీయవలసి వస్తుంది. మిథునరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం కొంచెం ముందు జాగ్రత్త చర్యగా. అయితే ఇంకొకటి, ఈ పండితులు జ్యోతిష్యులకు అంత ఎంత కరువు వచ్చినా కూడా వీళ్ళకు ఉంటారు కొందరు శిష్యులు, వాళ్ళు కాపాడుతూనే ఉంటారు, పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. అంటే నా అనుభవం ప్రపూర్వకంగా చెప్తున్నాను. చేటు నాకు డబ్బులు అయ్యాయంటే ఇంటికి వచ్చి తెచ్చిచ్చే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళకు వేరు అందులో అందులో. కాబట్టి పెద్దగా పురోహితులు పండితులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. తర్వాత అమ్మ, లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్లకు కానీ సక్రమంగా పనులు నెరవేరుతాయి. కొంచెం ఆదాయం మాత్రం తగ్గే అవకాశం ఉందమ్మ మిథునరాశి వాళ్ళకి. ఏది లాయర్లకు కానీ డాక్టర్లకు కానీ ఇంజనీర్లకు కానీ ఈ ఫీల్డ్లో ఉన్నవారికి, ముఖ్యంగా మిథునరాశి వారికి. తర్వాత కంప్యూటర్ రంగం వారికి శుభప్రదంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి వరుసగా 4 రాశుల్లో శుభప్రదంగా ఉంది. తర్వాత ఈ రాశి స్త్రీలకు కొంచెం ఆరోగ్యం ఏదైనా నలతగా ఉంటే తప్పకుండా వైద్యుని సంప్రదించవలసిందిగా సూచన. పెద్ద వ్యాధులు వచ్చే అవకాశాలు మాత్రం లేవు. ఈ జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది తల్లి ఎందుకైనా మంచి. ఇక నక్షత్రాల ఫలితాల ఆధారంగా చెప్పుకున్నట్టయితే మృగశిర 3-4 పాదాలకు ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు, ప్రయత్న కార్యాలన్నింటిలోనూ విజయం సాధిస్తారు, శుభవార్తలు వింటారు, ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు, ఏదో ఒక విషయంలో ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ధన నష్టం అనివార్యం అవుతుంది.
అంటే ఎంత సక్రమంగా చేసినప్పటికీ వ్యాపారంలో లాస్ కనబడుతుంది తల్లి. తర్వాత ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి, కొంచెం కష్టంగా పూర్తి అయినా అవుతాయి. తర్వాత కొంత అనవసరమైన వినోదాలకు కొంచెం దూరంగా ఉండటం చాలా మంచిది, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇంట్లో ఉండటం చాలా మంచిది. ఇది సూచన, చెప్పదగిన సూచన. ఎందుకంటే ధనం ఖర్చు కాదు, పోట్లాటలు జరిగాయి. ఇక పునర్వసు 1, 2, 3 పాదాల వారికి శారీరకంగా అనారోగ్యంతో బాధపడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు, వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి, ధనవ్యయం ఉంటుంది. ఇక నక్షత్ర పాదాల వారికి, రాశుల వారికి చేయవలసిన శాంతులు, మృగశిర నక్షత్రం 3వ పాదం వారికి రాహు చంద్రగ్రహాలకు శనివారము చంద్రవారం నాడు, ఏది సోమవారం నాడు నక్షత్ర గ్రహ శాంతి కానీ దానాలు కానీ చేయడానికి ఉత్తమంగా ఉంటాం. అలాగే మృగశిర 4వ పాదం వారికి కేతువు శని నక్షత్రాలకు, కేతువుకు మంగళవారము, శనికి శనివారం దానాలు కానీ జపాలు కానీ చేయించడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వారికి 1వ పాదం వారికి శని గురువారాలు రాహు గురుగ్రహాలకి, అలాగే ఆరుద్ర 2వ పాదాల వారికి శని చంద్ర శనివారము సోమవారము, అలాగే ఆరుద్ర 3వ పాదం వారికి శుక్ర కేతు శుక్రవారము మంగళవారము, ఆరుద్ర 4వ పాదం వారికి రవి శుక్ర అంటే ఆదివారం నాడు శుక్రవారం నాడు గ్రహశాంతులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పునర్వసు 1వ పాదం వారికి రాహు బుధ గ్రహాలకు అంటే బుధవారము శనివారము, అలాగే పునర్వసు 2వ పాదాల వారికి శనివారం గురువారము, అలాగే పునర్వసు 3వ పాదం వారికి చంద్ర శని గ్రహాలకు సోమవారము శనివారము తగు గ్రహశాంతులు దానాలు చేయించడం వలన ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది తల్లి. మిథున రాశి వారు వారి వారి నక్షత్రాలను బట్టి, జన్మలగ్నాన్ని బట్టి మీరు జరిపించుకోవాల్సినటువంటి శాంతులు జపాలు జరిపించుకోవాలి. ధన్యవాదాలు. నమస్కారం.